నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్ మహిళలకైతే చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. సో అదేంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. మనం చూసినట్టయితే ప్రచారం టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రచారం టైంలోనే సూపర్ సిక్స్ అని చెప్పేసి మహిళల కోసం చాలా వరకు చెప్పడం జరిగింది, మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూడా అత్తివల కోసం, ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం అయితే ఒక శుభవార్త తీసుకొచ్చారని చెప్పేసి అయితే వార్తలు వస్తాయి. ఇంతకది ఏంటంటారు? నిన్నటి వరకు మీరు చూస్తే కనుక అయితే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి చెప్పారు కదా, మీరు పథకాల మీద దృష్టి పెట్టండి, మీరు ఇది మహిళలకు ఇవ్వాల్సింది ఇవ్వండి, లేకపోతే మరొకటి చేయాల్సినవన్నీ చెయ్యండి అంటూ ఆయన తెగ బాధపడిపోయారు కదా. ఇంకా ఆయన వచ్చి నెలలు కూడా కాలేదు, ఈలోగానే చాలా చేశారు. మొన్నేమో ఫస్ట్కి అందరికీ జీతాలు పడ్డాయి ప్రభుత్వ ఉద్యోగులకి, తర్వాత అవ్వాతాతలకి పెన్షన్లు ఇచ్చారు, దివ్యాంగులకి అందరికీ కూడా, వితంతువులకి అందరికీ కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, మీరు చెప్పినట్టుగా సూపర్ సిక్స్లో భాగంగా మహిళలకి ఇవ్వాల, స్త్రీనిధి కావచ్చు, ఉన్నతి కావచ్చు, లేకపోతే బ్యాంక్ లింకేజ్ ద్వారా, ఈ పథకాల ద్వారా ప్రభుత్వం వాళ్ళకి రుణాలు ఇస్తుంది. అంటే డ్వాక్రా సంఘాలు, డ్వాక్రా అంటేనే చంద్రబాబు నాయుడు గారు, అది అందరికీ తెలుసు. ఆయన మహిళలకి డ్వాక్రా రుణాలు ఇప్పించి అంటే పావలా వడ్డీ లేకపోతే వడ్డీ రహితంగా ఇలా రకరకాలుగా చేశారు. అంటే వాళ్ళందరూ కూడా ఇవి స్వయం సహాయక బృందాలు అంటారు వీటిని. వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు రుణాలు తీసుకుని వాళ్ళు అంటే వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఏదైనా చేసుకోవటం అన్నమాట. ఇది చాలా అంటే ఇవందరూ కూడా అనుసరించాల్సిన అంశాలు. అయితే గత ప్రభుత్వం వీటిని సరిగా చేయలేదు, ఇందులో కూడా చాలా అవకతవకలు జరిగాయి, ఈ రుణాలు కూడా దారి మళ్ళాయి అనేది కూడా మనం విన్నాం. అందుకని ఈసారి అన్ని విషయాల్లో కూడా ముందుగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ రకంగా అంటే నగదు రహితంగా దీన్ని చేయాలి, పేటీఎం ద్వారా అట్లా. దానివల్ల ఏమవుతుందంటే డబ్బులు ఎవరు తినడానికి అవకాశం ఉండదు, లేకపోతే డబ్బులు పక్కకి వెళ్ళిపోవటానికి ఉండదు. సో అది కూడా మంచిదే కదా. డిజిటల్ పేమెంట్స్ ద్వారా అంటే ఆల్రెడీ ప్రధాని మోదీ కూడా డిజిటల్ పేమెంట్కే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనం ప్రపంచంలో తీసుకుంటే కనుకైతే భారతదేశం చేసినంత డిజిటల్ పేమెంట్స్ ఎవరూ చేయరు. అసలు ఒక మహిళ, ఒక ఆవిడ వచ్చింది ఏదో కంట్రీ నుంచి, ఢిల్లీకి వచ్చింది. ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ పళ్ళేవో కొనుక్కుంది, కొనుక్కుని ఆవిడ డబ్బు ఇవ్వబోతుంటే ఆమె చూపించింది, నువ్వు అక్కడ చెయ్యి పేటీఎం అని. ఆ మహిళ అంటే అమ్మిన ఆవిడ, ఆవిడ ఆ షాక్ తింది. అంటే ఒక చదువురాని మహిళ కూడా పేటీఎం వాడుతోంది, లేకపోతే డిజిటల్ పేమెంట్కి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. మనకి ఇవన్నీ సర్వసాధారణం కదా, కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, మామూలు చిన్న చిన్న విషయాలకే, ఈవెన్ పానీపూరి బండి కూడా కావచ్చు, ఏదైనా డిజిటల్ పేమెంట్ మనం చేయగలం. అంటే భారతదేశం ఎంత బాగా వాడుకుంటోంది డిజిటల్ పేమెంట్ని, అంటే చదువుతో సంబంధం లేకుండా ప్రజలు అవగాహన పెంచుకుంటున్నారు. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో మహిళలకు ఇచ్చేవి, డ్వాక్రా కావచ్చు మరొకటి కావచ్చు, వాటికి కూడా డిజిటల్ పేమెంట్ చేయటం అనేది బాగుంది. ఇప్పుడు స్త్రీ నిధి అని ఏదైతే చెప్తున్నారో అందులో ఏం చేస్తారంటే గ్రేడ్స్ ఉంటాయి. అంటే ఆ సంఘాల గ్రేడ్స్ని బట్టి, ఏ గ్రేడ్ అనుకోండి 75 లక్షలు, బి గ్రేడ్ అనుకోండి 65 లక్షలు, సి గ్రేడ్ అనుకోండి 55 లక్షలు, డి గ్రేడ్ అయితే 45 లక్షలు అట్లా ఇస్తారు. ఇస్తే దాని మళ్ళా ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక నెట్ లాగా కదా, ఒకళ్ళ నుంచి 10 మందికి అట్లా వెళ్తాయి. సో ఆ రకంగా వాళ్ళకి వాళ్ళు పంచుకుంటారు దాన్ని, ఎవరికి అవసరమైతే వాళ్ళు రుణాలు తీసుకుంటూ ఉంటారు. అది ఒక నెట్వర్క్ లాగానే నడుస్తుంది. అయితే ఇప్పుడు ఎవరికైతే ఈ మొత్తాన్ని అప్పచెప్తారో, ఆ మహిళ చనిపోతే షీ నీడ్ నాట్ పే బ్యాక్, అది కూడా ఉందన్నమాట. అది ఒక అందులో సౌలభ్యం అది ఉంది. ఆ తర్వాత ఈ శ్రీనిధి ద్వారా ఈ పొందిన మొత్తాన్ని కూడా వాళ్ళు పంచుకుంటారు, వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవచ్చు, వేరే దానికి ఉపయోగించుకోవచ్చు, పెట్టుబడి కింద రకరకాలుగా వాడుకుంటారు. ఇక రెండవది మనకి ఉన్నతి. ఉన్నతి అనేది ఎస్సీ ఎస్టీల కోసం, అంటే వాళ్ళని ఉన్నతంగా జీవితంలో ఎదగనివ్వాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొస్తున్నారు. దీనికి దీని విషయంలో కూడా వాళ్ళకి అన్ని అంటే వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి కావాలో, ఎస్సీ ఎస్టీలు కొంచెం ఎక్కువ రిలాక్సేషన్స్ ఉంటాయి కదా, బికాజ్ వాళ్ళు పాపం చాలా వెనుకబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం మంచి రాయితీలు ఇస్తారు. తర్వాత ఈ బ్యాంక్ లింకేజ్ ఏదైతే ఉందో, బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు కూడా ఇస్తారు. ఈ బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇచ్చేది చార్లెస్ హర్షవర్ధన్ అని ఆయన దానికి ఇదన్నమాట. సో ఆయన చూసుకుంటారు ఇవన్నీ కూడా, ఈ బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎలా ఇవ్వాలి ఏంటి అనేది. ఇక్కడ కూడా డిజిటల్ పేమెంట్సే ఉంటాయి.
సో మొత్తం అసలు ఎవరెవరికి ఎంతెంత ఇస్తారు అనేది మనం ఒకసారి వెరిఫై చేస్తే, అంటే ఈ ఏడాది వాళ్ళ ప్రణాళిక ఎంత ఉంది అనేది తెలుసుకుందామండి. 24,500 మంది సభ్యులకి 125 కోట్లు వరకు అంటే స్త్రీనిధి వాళ్ళు ఇస్తారన్నమాట రుణం, అది ప్రణాళిక వాళ్ళది. తర్వాత ఇప్పటివరకు ఒక్కో సభ్యురాలకి 50,000గా ఉన్న రుణ పరిమితిని 100,000 పెంచారు. తర్వాత ఇంకా మనం తీసుకుంటే ఒక్కో సంఘానికి గతంలో 2.5 లక్షలు రుణం ఇస్తుండగా ప్రస్తుతం దాన్ని డబల్ చేశారంటే 5 లక్షలు చేశారు. ఇంకా గతంలో మాదిరిగా కాకుండా 145 రకాల జీవనోపాధులను కూడా, అంటే జీవనోపాధి ఉంటుంది కదా వాళ్ళకి, రకరకాల అంటే కూరలు అమ్ముకునే వాళ్ళు లేకపోతే పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఏదైనా కావచ్చు, వాళ్ళ జీవనోపాధికి ఏదైతే చేస్తారో వాటికి సంబంధించి రుణాలు అందిస్తారు ఇక మీదట. తర్వాత అంటే వాళ్ళకి మార్గదర్శకాలు కూడా వాళ్ళు ఇస్తారు, మీరు ఇవి ఇవి చేస్తే మీకు ఇంత రుణం ఇస్తాము అని ఆ వివరాలు కూడా వాళ్ళు ఇస్తారు. ఇంకా వ్యాపార విస్తరణ గతంలో ఏమో రుణాలు వీళ్ళు ఎలా ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళు వేచి ఉండాల్సి వచ్చేది, నెలల తరబడి దే హ్యావ్ టు వెయిట్ అన్నమాట. ఇప్పుడు అలా లేకుండా మీ పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి 24 అవర్స్లోనే మీకు రుణం వచ్చేస్తుంది. సో మీరు కరెక్ట్గా మీరు ప్రెజెంట్ చేయాలన్నమాట. అది ఎవరిస్తారంటే వివో లాగిన్ ద్వారా మంజూరు చేస్తారు. వివో అంటే మీకు తెలుసు కదా, గ్రామ సంఘ సహాయకులు. తర్వాత అనంతరం ఇంకా అది మళ్ళీ ఎవరైతే తీసుకుంటారో, ఆ మహిళ ఎవరైతే ఉంటారో, సభ్యురాలు ఉంటారు కదా, ఆవిడ వ్యక్తిగత ఖాతాకి ఆ డబ్బులు వెళ్ళిపోతాయి. తర్వాత అయితే ఇంతవరకు మనం చూసుకుంటే కనుక అయితే 125 కోట్ల మేర అందించేలాగా వీళ్ళు ప్రణాళికలు వేశారండి. జిల్లాలోని 38 మండలాలు స్వయం సహాయక సంఘాలు వచ్చి ఇంతవరకు మనకి ఎన్ని ఉన్నాయంటే 32,375 ఉన్నాయి. తర్వాత ఆయా సంఘాల్లోని సభ్యులు ఎంతమంది ఉన్నారంటే 3,23,780 మంది ఉన్నారు. మొత్తం గ్రామైక్య సంఘాలు వచ్చి 1,220 ఉన్నాయి. సో ఇంతమందికి ఈ ఉపాధి ద్వారా లబ్ధి దొరుకుతుందన్నమాట. ఏదైనా కూడా మొత్తం ఈ 3 పథకాల ద్వారా ఈ డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ ఈ ప్రణాళికలు అంటే ఈ సంవత్సరం ఇచ్చే ఈ రుణాలు 125 కోట్లు ఉన్నాయి. సో చాలా అంటే డబల్ చేశారన్నమాట, గతంలో కంటే కూడా చాలా ఎక్కువ ఇస్తున్నారు. తర్వాత వాళ్ళకి సులువుగా ఆ రుణాలు అందేలాగా చూడాలి అనేదే ప్రభుత్వ ఉద్దేశం మనకు కనిపిస్తోంది. ఏది ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు, మహిళలకి చేస్తాను అన్న దానికి ఇది ఒక తార్కాణం. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే గతంలో చూస్తే ఆడపిల్లలకి అంత సంక్షేమ పథకాలు అని చెప్పారు చాలా వరకు, కానీ ఇక్కడ కూడా పూర్తిగా సంక్షేమ పథకాలు అందలేదు అని చెప్పేసి మనం చూసాం. ప్రతి ఇంట్లో కూడా ఇద్దరు ఉంటే ఇద్దరికి వస్తుంది, కాకపోతే తర్వాత గెలిచిన తర్వాత ఒకరికి పరిమితం చేశారు. మరి ఇప్పుడు కూడా ఈ సంక్షేమ పథకాలు అన్నీ కరెక్ట్గా వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే మనం చూసాం ఆంధ్రప్రదేశ్ అప్పులలో ఉంది, మరి ఇక ఖజానా పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ మరి కరెక్ట్గా ప్రాసెస్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు. అంటే నిధులు కేటాయిస్తారు కదండి, ఇప్పుడు మనకు ఆదాయ మార్గాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆదాయం ఉంటుంది, ఎంతో కొంత లేకుండా ప్రభుత్వం నడవదు కదా. ఈ వచ్చిన ఆదాయాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయారిటీ బేసిస్లో, అంటే ఏది ముఖ్యం, ముందు దేనికి మనం డబ్బు కేటాయించాలి, ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, తర్వాత ఇదేంటి పెన్షన్లు, అట్లా ఇప్పుడు ఈ డ్వాక్రా సంఘాలు ఇట్లా వాళ్ళు ప్రయారిటీస్ చూసుకుంటారు. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి, అందుకే కదా ఆయన అభివృద్ధి సంక్షేమం నాకు 2 కళ్ళు అన్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇలాగ ఇస్తున్నారు, ఇంకా అభివృద్ధి కోసం ఇప్పుడు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు కదా ఆయన, ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2 కంపెనీలు ముందుకు వచ్చాయి మనకు తెలుసు, అంటే పెట్టుబడులు పెడతామని, మనకి వ్యాపార విస్తరణ చేసుకుంటామని అంటున్నారు. సో ఎప్పుడైతే అది జరిగిందో అప్పుడు ఉద్యోగ కల్పన జరుగుతుంది. అంటే లోకల్గానే కాకుండా మిగతా నియోజకవర్గ మిగతా జిల్లాల వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు ఉద్యోగాలు పెరుగుతాయి, అప్పుడు మనకి ఇన్కమ్ జనరేషన్, అప్పుడు ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఇవన్నీ కూడా. సో మనం ప్రతిదానికి కూడా మీరు ఒక పథకాలు అంటే సారీ ప్రతిదానికి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. అందుకే కదా తెలివైన ముఖ్యమంత్రి ఉండాలనేది మనం. ముఖ్యమంత్రి అనేవాడు రాజకీయంగానే కాకుండా మేధోపరంగా కూడా కొంచెం ఎకానమీ కూడా తెలుసుంటే అప్పుడు రాష్ట్రం ముందంజలో ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.